हलो काका नमस्ते मन चैनल ऑलरेडी 1000 కోట్లు సాధించగల సత్తా ఉన్న సినిమాల గురించి ఒక వీడియోలో తెలుసుకున్నాము అయితే ఈ వీడియోలో మరికొన్ని సినిమాల గురించి తెలుసుకుందాము నేను ఈ వీడియోలో చెప్పబోయే సినిమాలన్నీ కూడా నాకు 1000 కోట్లు సాధిస్తాయని అనిపించిన సినిమాలు మీకు కూడా ఏమైనా సినిమాలు అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో గనక మీరు అనుకున్న సినిమాలు లేకపోతే అవి ఖచ్చితంగా పార్ట్ 1 లో ఉండేందుకు అవకాశం ఉంది ఒకసారి పార్ట్ 1 ని కూడా చెక్ చేయండి ఇండియాలో 1000 కోట్లు సాధించిన సినిమాలు అంటే ప్రస్తుతం 4 మాత్రమే ఉన్నాయి అయితే త్వరలో రిలీజ్ అవ్వబోవు భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా వాటి సరసన చేరాలనుకుంటున్నాయి వాటిలో ఎన్టీఆర్ 31 కూడా చేరుతుంది అనడంలో సందేహమే లేదు ప్రజెంట్ ఎంకటైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 చేస్తున్నాడు ఈ మూవీ అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో జాయిన్ అవుతాడు మనకు తెలుసు ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో 1000 కోట్ల మార్కు దాటాడని ఇప్పుడు అలాంటి భారీ యాక్షన్ సినిమాని ఎన్టీఆర్ కోసం కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రాన్ రస్టిక్ గా ఉండే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశాడు ప్రశాంత్ నీల్ ఆ పోస్టర్ అయితే అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబో ఎప్పుడు విడుదల అవుతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మరి ఎన్టీఆర్ 31 మూవీ గనుక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్ల మార్కును టచ్ చేస్తుంది ఫోర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా 1000 కోట్ల రేస్ లో ఉంది ఈ మూవీకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి క్రిష్ ఇప్పటికే హిందీలో స్ట్రైట్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది ఇక పవర్ స్టార్ అంటే సౌత్ ఇండియా మొత్తం పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారని మనందరికీ తెలిసింది అయితే మరి ఈ అరహర వీరమల్లు మూవీకి ఆడుకున్న దానికంటే కూడా అద్భుతమైన టాక్ను గనక సాధించగలిగిందనుకో 1000 కోట్ల మార్కు ఈజీగా టచ్ చేస్తుంది ప్రెజెంట్ టైంలో ప్రేక్షకులు కంటెంట్కి బ్రహ్మరథం పడుతున్నారని రీసెంట్గా రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు నిరూపించాయి మరి ఆ సినిమాల సరసన ఈ హరిహర వీరమల్లు గనక చేరితే మరి 1000 కోట్లు రాకుండా ఉంటుందా కేజీఎఫ్ 3 రావడం లేట్ అవుతుందేమో కానీ ఈ కేజీఎఫ్ 3 మాత్రం రావడం పక్క దీనికి బలం చేకూరుస్తూ డైరెక్టర్ అనే హీరో చాలా ఇంటర్వ్యూలో ఓపెనే చెప్పారు మనం అందరం కేజీఎఫ్ 2 సినిమా చూసాం కదా కేజీఎఫ్ 2 సినిమాలో ఆ ఎండ్ క్రెడిట్ సీన్ కోసం మనం పడ్డ ఆరాటం అన్నమాట మరి కేజీఎఫ్ 3 గనుక విడుదలైతే బాక్స్ ఆఫీస్ 1000 కోట్లతోటి మొదలవుతుంది అనడంలో సందేహమే లేదు స్పిరిట్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఆ రెబల్ స్టార్ ను మబ్బుల్లా కమ్మేయగలవేమో కానీ ఆ స్టార్ క్రేజ్ ని మాత్రం అంతం చేయలేవు ప్రభాస్ ముందు ఎన్ని ఫ్లాప్లు ఉన్నా రాబోవు సినిమా హైప్ వేడికి ఆ ఫ్లాప్లు బోల పట్టిన మబ్బులన్నీ కూడా ప్లాసింగ్ కౌడై కరిగిపోతాయి మరలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ తో సెన్సేషనల్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా ప్లాన్ చేశాడు అదే స్పిరిట్ మరి థియేటర్లో ప్రభాస్ బొమ్మ పడితే బాక్స్ ఆఫీస్ కి బొమ్మ కనబడుద్ది విక్రమ్ 2 సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి ఐటీ పదం రీసెంట్ గా ట్రెండింగ్ వచ్చిందంటే దానికి కారణం మాత్రం లోకేష్ కనకరాజ్ విక్రమ్ మూవీ అని చెప్పవచ్చు ఏమాత్రం హంగులు ఆర్భాటాలు లేకుండా భారీ హైప్ లేకుండా వచ్చి 430 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొలగొట్టింది విక్రమ్ మూవీ లాస్ట్ లో వచ్చిన 5 నిమిషాల రోలెక్స్ పాత్రతోనే అల్లాడించేశాడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు విక్రమ్ 2 కూడా తీయబోతున్నాడనే సమాచారం అందుతుంది ఇక ఆ మూవీలో సినిమాటిక్ యూనివర్స్ ను మరింత బాగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక విక్రమ్ 2 తో రోలెక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల దందా కొనసాగిస్తాడనడంలో సందేహమే లేదు బాహుబలి 3 జక్కన్న చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు బాహుబలి 3 అయితే ఖచ్చితంగా వస్తుంది త్వరలో రాబోతున్న విక్రమార్కుడు సీక్వెల్ ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేయట్లేదు అలాగే బాహుబలి 3 మూవీ కూడా ఒకవేళ జక్కన్నకు ఖాళీ లేకపోతే వేరొకరు డైరెక్ట్ చేసినా సరే మరి బాహుబలి 3 రిలీజ్ అయితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనడంలో సందేహం లేదు అది 3000లైనా సరే ఆశ్చర్యపోనవసరం లేదు ధూమ్ 4 ఇండియాలో మొట్టమొదటిసారి 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన సినిమా అంటే ధూమ్ 3 అని చెప్పవచ్చు 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ పెట్టగా అప్పట్లోనే 550 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది మరి ధూమ్ సిరీస్ కు దేశవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలుసు ధూమ్ 4 కూడా వచ్చే అవకాశం ఉందని చాలా హింట్స్ వస్తున్నాయి ధూమ్ 4 గనక వస్తే 1000 కోట్లు ఈజీగా రాబడుతుంది అనడంలో సందేహమే లేదు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కండి